హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందీ. సంక్రాంతి వ్లాగ్స్ లేట్గా అప్లోడ్ చేస్తున్నానని మీతో మెన్షన్ చేశాను కదా ఫ్రెండ్స్. ఈరోజు ఇంకొక డే అన్నమాట, ఫెస్టివల్ డే. సో ఈరోజు స్పెషల్ బూరెలు. నేను వీడియో తీసిన రోజు వ్లాగ్ నేను ఇలా బూరెలతో స్టార్ట్ చేశాను. చాలా తొందరగా లేచాము, అందువల్ల రెడీ అవటం అవన్నీ ఏం చూపించలేదు. సో ఇలా బూరెలతో స్టార్ట్ చేశారనమాట. ఇవి శనగపప్పు బూరెలు అన్నమాట. బూరెలు అవి అయిపోయిన తర్వాత జంతికలు వేయటం స్టార్ట్ చేశామన్నమాట. చూడండి, మమ్మీ కలుపుతుంది జంతికలకి పిండి. ఈరోజంతా జంతికలే వేసాము, అంటే ఆ రోజు సంక్రాంతి రోజు మొత్తం మేము జంతికలు వేసామన్నమాట. అందువల్ల ఎక్కువ నేను యాడ్ చేయలేదు క్లిప్స్. నేను అక్క మమ్మీ కలిసి ఇలా జంతికలు వేసుకున్నామన్నమాట. కర్రలపొయ్యి ఉంటుంది కదా, అక్కడ కర్రలపొయ్యి మీద వేసుకున్నాము, గ్యాస్ స్టవ్ మీద కాకుండా. మ్యాక్సిమం మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే కర్రలపొయ్యి మీదే ఉంటుంది వంట, అండ్ మార్నింగ్ నీళ్ళు మరగబెట్టడం అవన్నీ. చూడండి, అక్క టవ్ అనేది అక్క ఫ్రై చేస్తుంది, అక్క తర్వాత నేను ఫ్రై చేస్తాను. అలా షిఫ్ట్ అవుతున్నాం అన్నమాట, ఎందుకంటే పొయ్యి దగ్గర ఎక్కువసేపు కూర్చోలేరు, ఆ వేడికి కాలు మండుతుంది అన్నమాట, అందువల్ల ఎక్కువసేపు కూర్చోలేరు. అందువల్ల నేను వేస్తే అక్క ఫ్రై చేస్తుంది, లేదంటే అక్క వేస్తుంటే నేను ఫ్రై చేస్తున్నాను, అట్లా అన్నమాట. సంక్రాంతి ఫెస్టివల్కి ఏంటంటే మనం సున్నుండలు ఇలా ఏ స్పెషల్ అయితే అది చేసుకొని చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచుకుంటాం అన్నమాట. అండ్ ఆడపిల్లలకి కూడా ఇలా చేసి ఆడపిల్లలకి వాళ్ళ అత్త వారింటి దగ్గర పంచుకోమని ఇలా పంపిస్తూ ఉంటారు మమ్మీ వాళ్ళు. సో చూడండి, జంతుకు చాలా క్రిస్పీగా ఉంది, సూపర్గా ఉంది. ఇప్పుడు నా టర్న్, అక్క బోన్ చేస్తుంది. ఈరోజు స్పెషల్ పెద్దగా లేదు, సాంబార్ చేసుకున్నాము, పొటాటో ఫ్రై చేసుకున్నాము, అంతే అన్నమాట. జనరల్గా సంక్రాంతి అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము జంతికలు వేసుకుంటాము, బట్ ఈసారి కొంచెం టైం అంత సెట్ అవ్వలేదు అందరూ ఒక దగ్గర ఉండేలాగా, అందువల్ల ఈరోజు వేసేసుకుంటున్నాం అన్నమాట. నా నైటీ అవన్నీ చూసి మీరు భయపడద్దు, నేను న్యాచురల్గా ఏం చేస్తున్నానో మీకు షేర్ చేసుకోవాలని అనిపించింది కాబట్టి నేను ఇలా వీడియో తీయమని అనమాట. అక్క వాళ్ళ పాపను తీయమని అన్న వీడియో, తను కూడా పర్వాలేదు బాగానే కవర్ చేసింది. నేను అది వేడి తగులుతుందని చెప్పి అండ్ చెమట అవన్నీ తుడుచుకోవడానికి కూడా ఇలా ఒళ్ళో టవల్ వేసుకున్నాను, చేతులు తుడుచుకోవడానికి అండ్ ఫేస్ అది క్లీన్ చేసుకోవడానికి టవల్ పెట్టుకున్నాను. అండ్ ఇటుపక్క పొయ్యి పక్క నా కాలు మండిపోతుంది అన్నమాట, అందువల్ల టవల్ వేసుకున్నాను. ఆ నిప్పుకి కొంచెం టవల్ అడ్డుగా ఉంటుందని చిన్నది. కర్రల పొయ్యి మీద అంటే పొయ్యి మీద వండే వంట అండ్ ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ గ్యాస్ స్టవ్ మీద చేసుకుంటాం కదా, దానికంటే కర్రల పొయ్యి మీద చాలా టేస్టీగా ఉంటుంది. బట్ కర్రల పొయ్యి మీద ప్రాబ్లం ఏంటంటే మనం మసి అది అంటుకుంటుంది కదా యుటెన్సిల్స్కి, అవి క్లీన్ చేసుకోలేము, అందువల్ల మనం పెద్దగా ప్రిఫర్ చేయమన్నమాట. చూడండి మా మమ్మీ, నేను పిండి తెచ్చుకున్నాను కొంచెం, మమ్మీ ఆడిస్తుంది కదా జంతికల పిండి, అది పిండి తెచ్చుకున్నాను. ఈ జంతికలు అయిపోయిన తర్వాత ఎప్పుడైనా మిట్టు కావాలని అడిగితే నేను గ్యాస్ స్టవ్ మీద కొంచెం కలుపుకొని వామోది వేసుకొని కలుపుకొని వెంటనే ఫ్రై చేసేసుకోవచ్చు. అలా నేను పిండి అది తెచ్చుకుంటానన్నమాట మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. మీరు అస్సలు ఇగ్నోర్ చేయండి నా నైటీ సోయిన్స్ అంతా. నీట్గా రెడీ అయ్యి పొయ్యి దగ్గర మనం కూర్చోలేం కదా. సో మ్యాక్సిమం ఈవినింగ్ వరకు వేసాము, ఈరోజు ఇంతే స్పెషల్. నెక్స్ట్ ఏంటంటే మిట్టు ఈరోజు స్పైడర్మ్యాన్ కాస్ట్యూమ్ వేశాడు, భోగిపళ్ళు అది వేసుకున్నాడు. ఈరోజు స్పెషల్ వ్లాగ్ ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను రెడీ అయిపోయి మూవీకి వెళ్ళాము, అంతే ఈరోజు వ్లాగ్. అప్పటిలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.